భారతదేశంలో అరుదైన మానసాదేవి ఆలయం గురించి తెలుసుకుందాం. నాగదోషం, రావుకేతు దోషం ఉన్నవారు ఎక్కువగా శ్రీకాళహస్తికి వెళ్లి పూజలు చేయించుకుంటారన్న సంగతి విదితమే. అయితే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని అరుదైన మానసాదేవి ఆలయం కూడా రావుకేతు పూజలకు ప్రసిద్ధి అన్న సంగతి కొంతమందికే తెలుసు. ఈరోజు ముక్కాములలోని మానసాదేవి ఆలయం గురించి తెలుసుకుందాం. ముక్కాముల పురాణ ప్రసిద్ధి చెందిన గ్రామం. ఈ గ్రామాన్ని పురాణాల్లో పలు పేర్లతో వ్యవహరించారు. ఈ గ్రామాన్ని గల పేర్లలో కొన్ని బ్రహ్మగుండం, కుమారక్షేత్రం, మునికోడు, ధర్మగుండం, త్రిపద్మక్షేత్రం. ఒకే కాడకు మూడు తామరపూలు వికసించడంతో పద్మక్షేత్రం అనే పేరు వచ్చినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. మాటేరు శ్రీధర స్వామి స్థాపిత కన్యకా పరమేశ్వరి శక్తిపీఠం ఉంది. ఇక్కడి దేవాలయంలోనే మానసాదేవి కొలువైంది. దేశంలోనే మానసాదేవి ఆలయాలు చాలా అరుదు. ప్రతినిత్యం విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. గ్రామంలోని కేశవస్వామి, సోమేశ్వర స్వామి దేవాలయాలు 14వ శతాబ్దంలోనివని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఊరి గోదావరి రేవు బ్రహ్మగుండాల క్షేత్రంగా ప్రసిద్ధి. బ్రహ్మ ఇక్కడ యజ్ఞం చేశాడని, అందువలన ఇది బ్రహ్మగుండాల క్షేత్రం అయిందని అంటారు. గోదావరి పుష్కరాల సమయంలో జనం విపరీతంగా ఇక్కడికి వచ్చి గోదావరి స్నానం చేసి తరిస్తారు. గ్రామ కంటల్లో రామాలయం, తూర్పు వీధుల్లో శివాలయం, పడమర వీధుల్లో విష్ణు ఆలయాలు ఉన్నాయి. శివునికి కార్తీక పున్నమి నాడు జ్వాలాతోరణం, శివరాత్రి నాడు తీర్థం ఉత్సవాలుగా జరుగుతాయి. భీష్మ ఏకాదశికి విష్ణాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. ఏ ఉత్సవాల సమయంలోనైనా శివ కేశవులు పల్లకీలలో ఊరి వీధుల్లో ఊరేగి గృహస్థుల పూజలను అందుకుంటారు. నాగదోషం, రావుకేతు దోషం ఉన్నవాళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా పూజలు, అభిషేకాలు చేయించుకుంటారు. ఆలయంలో చాలా దేవతా విగ్రహాలు కొలువై ఉన్నాయి. మానసాదేవి ఆలయాన్ని దర్శించుకోవటానికి వెళ్లాలంటే తణుకు నుండి వెళ్లాల్సి ఉంటుంది. తణుకు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది. దూరం